దిస్ ఈజ్ అనుష, వెల్కమ్ బ్యాక్ అను వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఐకాన్ బిల్ వస్తుంది, ఐకాన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను చికెన్ ఫ్రై అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లోనే చేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది చికెన్ కూడా, అండ్ మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేనైతే ఇట్లాగే చేస్తూ ఉంటాను, బట్ కొన్ని కొన్ని వెరైటీస్ అన్నీ నేను చేస్తుంటా ఫ్రైలో. మనం ఒక స్టైల్లోనే కాదు కదా, సో ఈ స్టైల్లో అయితే నేను నిన్న సండే సారీ మండే కదా నైట్ చేశానన్నమాట. సో అండ్ పచ్చిమిర్చి అండ్ ఒక టమాటో అండ్ ఆనియన్ వేసేసి బాగా ఫ్రై అవ్వాలి. అండ్ బాగా ఫ్రై అయ్యాక మనం చికెన్ ఎప్పుడైనా సరే ముందుగానే కడిగి పెట్టుకోకూడదండి. ఇదే చిట్కా అన్నమాట, మీకు మంచిగా ఉంటుంది. లేదంటే చప్పగా ఆ ముక్క టేస్ట్ అనేది రాదు. మీరు ఎంత టేస్టీగా చేయాలని ట్రై చేసినా కానీ ముక్క వరకే చప్పగా ఉంటుంది, గ్రేవీ టేస్టీగా ఉంటుంది. కానీ అందుకే ఇప్పుడు మనం కర్రీ చేసే ముందుగా జస్ట్ దానిలో వేసే ముందుగానే వాష్ చేసుకోవాలి. ముందుగా అయితే అస్సలు వేయకూడదు. సో నేను ఇంకా తాలింపులు వేసేటప్పుడు కడిగేసాను అన్నమాట. పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా, ఎందుకంటే ఉప్పు బాగా పడుతుంది అన్నమాట ముక్కకి. సో నీకు చప్పదనం అనేది రాదు, నీకు టేస్టీగా ఉంటుంది ముక్క. చూడండి, ఆల్రెడీ దీనిలో వాటర్ ఉంటాయి. యాక్చువల్గా నేను కొంచెం వాటరు యాడ్ చేశాను అన్నమాట. కారం సరిపడ యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ, అండ్ చికెన్ నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో చూడండి, వాటర్ యాక్చువల్గా అయితే మూత పెట్టేస్తే వాటర్ అనేది ఇంకుతుంది మంచిగా. సో దీనిలో వాటర్ లేవు కాబట్టి కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ముక్క అనేది ఉడకాలి కదా. సో ఈలోపు మనం మసాలాకి ప్రిపేర్ చేసుకుందాము. ఎండు కొబ్బరి నేనైతే తురుము తీసుకొచ్చాను ఒక కిలో ప్యాకెట్, అండ్ కొబ్బరి అల్లం చిన్నులపాయి వేసి ఈ మూడే వేసాను. మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా కొంచెం థిక్ పేస్ట్గా కాకుండా, ఫ్రై కాబట్టి నార్మల్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేశాను, కొంచెమే యాడ్ చేశాను, ఎక్కువ కూడా కాదు. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇలా వచ్చాక మసాలా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. ఇలా పొడి మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చికెన్ ఫ్రై ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అంటే టేక్ కేర్, బై బై.